హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి విజయవాడలోనే లగ్జరియస్ట్ ఇంకా టాలెస్ట్ బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి కేఎంబి వివాన్ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏంటంటే ఇది విజయవాడలోనే టాలెస్ట్ బిల్డింగ్, అందుకనే వీడియో అనేది చేయడం జరుగుతుంది. అంటే ఈ కింద నుండి గ్రౌండ్ ఫ్లోర్ నుండి పై వరకు చూసుకుంటే మొత్తం 21 అంతస్తులతో అతిపెద్ద విలాసవంతమైన భవనం ఇదే విజయవాడలో అయితే ప్రెసెంట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే ఉంది. ఇది రెడీ టు మూవ్ ఆన్ అని చెప్పి నేనైతే ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్ కూడా చూశాను. కానీ దీనికి ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు. నేను జనరల్గా విజయవాడలో డెవలప్మెంట్స్ అని తీస్తూ ఉంటాను కదా, దాని పర్పస్లో ఇది టాలెస్ట్ బిల్డింగ్ కదా, ఇది కూడా ఒకసారి షూట్ చేద్దాం అని చెప్పి అయితే తీసుకున్నాను. దీనికి సంబంధించిన అంటే బుకింగ్స్ కానీ ఏమైనా ఫ్లాట్స్ అవైలబిలిటీలు కానీ దాని గురించి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇక్కడ నెంబర్ ఒకటి ఇస్తాను, ఆ నెంబర్కి మీకు కాల్ చేసి బుకింగ్స్ అనేది చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఈ యొక్క లొకేషన్ కూడా ఎక్కడ అంటే తానూరు నుండి నిడమునూరు వెళ్ళే దారులు, అంటే ఇక్కడ బంద రోడ్డు కవర్ అవుతుంది, అటు సైడ్ ఏలూరు రోడ్డు కవర్ అవుతున్న మధ్యలో అయితే 100 అడుగుల రోడ్డు, కానూరు 100 అడుగుల రోడ్డు, న్యూ ఆటోనగర్ ఏరియాలో అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్లస్ ఈ ఏరియాలో చాలా వరకు పెద్ద పెద్ద స్కూల్స్ కానీ లైక్ చైతన్య నారాయణ అలాంటి స్కూల్స్ కూడా ఈ రోడ్లో అయితే ఉన్నాయి. ఇంకా కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, కామినేని హాస్పిటల్ ఆ పాపులర్ హాస్పిటల్స్ కూడా ఇదైతే ఉన్నాయి. మీరు చూసుకొచ్చి ఇది దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది. పైన ఒక హెలిప్యాడ్ కూడా ఉందని నేను విన్నాను, ఇంకా స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ కూడా ఉండేదని విన్నాను. బ్యాక్ సైడ్లో మీరు చూసుకుంటే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మొత్తం 85 విల్లాలు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒక్కో విల్లా కాస్ట్ వచ్చేసి 5.21 కోట్లుగా ఉంటుంది. అంటే నేను ఒక అడ్వర్టైజ్మెంట్లు అయితే చూశాను దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే. ఫ్లాట్లు కూడా ఒక్కో ఫ్లాట్ 1.5 కోట్ల నుండి దాదాపు 3 కోట్ల వరకు ఉంటుంది. అది కూడా 3 BHK 4 BHK ఫ్లాట్స్ వరకే ఉంటాయి, 2 BHK అయితే ఉండవు దీంట్లో అయితే. ప్రజెంట్ ఇదే విజయవాడలో టాలెస్ట్ బిల్డింగ్. విజయవాడ అంటే విజయవాడ అవుట్కట్స్లో నిర్మిస్తున్నారు, కానీ ఒక మంచి పాపులర్ ఏరియా ఇది. పాపులర్ ఏరియా ఎందుకంటున్నానంటే అవుట్కట్స్లో ఎన్ని ఫెసిలిటీస్తో అయితే దీన్ని అయితే ఇచ్చేస్తున్నారు. మొత్తం చూసుకోవచ్చు దాదాపు కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చింది. మొత్తం బ్యాక్ సైడ్ విల్లాస్కి వెళ్ళే దారి అదైతే కింద నుండి పై వరకు అయితే మొత్తం 21 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.